TDP వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి NTR 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని NTR ఘాట్ వద్ద ఆయన మనవళ్ళు సినీ నటుడు జూనియర్ NTR అలాగే కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఇక గురువారం వేకువజామున అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. ఇక పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మరొకవైపు కాసేపట్లో NTR ఘాట్ కు నందమూరి బాలకృష్ణ చేరుకోనున్నారు. ఘాట్ లో నివాళులు అర్పించనున్నారు బాలకృష్ణ, NTR కుటుంబ సభ్యులు. 9 గంటలకు NTR ఘాట్ కు నారా భువనేశ్వరి చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ఇప్పటికే NTR అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఆయన సమాధికి నివాళులు అర్పించారు. NTR 28వ వర్ధంతి సందర్భంగా ఇప్పటికే NTR అలాగే కళ్యాణ్ రామ్ కూడా NTR ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. మరి కాసేపట్లో NTR ఘాట్ కూడా నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి NTR ఘాట్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాణి, మనిష, ఇక ఈరోజు ఉదయం 5:35 మాత్రం టు నందమూరి తారక రామారావు ఇక్కడికి, నందమూరి తారక రామారావు అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇక్కడికి NTR ఘాట్కి చేరుకొని NTR ఘాట్కి నివాళులైతే అర్పించడం జరిగింది. ఇక 28వ వర్ధంతి సందర్భంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడ ఘాట్కి అయితే చేరుకున్నారు. ఉదయం 4 గంటల సమయం నుంచే కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సీనియర్ NTR అభిమానులతో పాటు అదేవిధంగా జూనియర్ NTR అభిమానులు ఇక్కడ చేరుకొని నివాళులైతే అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉదయం దాదాపు అంటే ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైతే 3:30 నుంచి దాదాపు 4:30 మధ్యలో ఉదయం 4:30 మధ్యలో సమయంలో వచ్చేటువంటి NTR ఈరోజు దాదాపు గంటసేపు ఆలస్యం కావడంతో మాత్రం పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మరొక రకంగా చెప్పాలంటే NTR అంటే జూనియర్ NTR CM అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి అభిమానులతో పాటు ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాత్రం ఎన్నికల సమయం దగ్గరకు పడే కొద్దీ కూడా సీఎం నినాదాలు మాత్రం హోరెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం దాదాపు ఈరోజు 9 గంటల సమయానికి మాత్రం అటు నారా భువనేశ్వరితో పాటు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకొని నివాళులు అర్పించనున్నట్లయితే సమాచారం అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం అటు అభిమానులతో ఇటు కుటుంబ సభ్యులతో NTR ఘాటు మొత్తం కూడా కొంత ఎల్లోమయమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే దాదాపు అటు సినీ ప్రస్థానం కావచ్చు, ఇటు రాజకీయ ప్రస్థానం కావచ్చు, అటు సేవా రంగాలకు సంబంధించి కావచ్చు, పలు రంగాల్లో నైపుణ్యం పొందినటువంటి సీనియర్ NTR కు ఘననివాళులు అర్పించేందుకు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, వీరితో పాటు కొంతమంది సినీ ప్రముఖులు వస్తున్నట్టు కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి NTR ఘాట్ చుట్టూ కూడా పూలతో అలంకరణ చేసి అదేవిధంగా వచ్చేటువంటి వారికి మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి వారికి కొంతవరకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం దాదాపు 11 గంటల సమయం వరకు కూడా కొంత ఇక్కడ హడావిడి నెలకొనేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక ఏదైతే మాజీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా రానున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పటికే ఇక్కడికి NTR ఘాట్కు చేరుకోవడానికి అంటే అటు నారా భువనేశ్వరితో పాటు అదేవిధంగా సీనియర్స్ నటులకు సంబంధించి కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా 9 గంటల వరకు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడికి వచ్చి సీనియర్ NTR ఆశీర్వాదం తీసుకొని అదేవిధంగా వాళ్ళు చేపట్టబోయేటువంటి పనులు విజయవంతంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నట్లు కూడా ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక సమాచారం. మొత్తంగా చూస్తే మాత్రం దాదాపు 9 గంటల వరకు కూడా అటు NTR కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు అయితే రాబోతున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది. మనిష, రాణి, సుమారుగా అయితే 9 గంటలకు అయితే నారా భువనేశ్వర్ అలాగే కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అంటే సుమారు ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంటుంది రాణి?
దాదాపు ఇక్కడ అఫీషియల్ టైం 8:30 అని అన్నారు, కానీ 9 వరకు వచ్చేస్తారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పటికే అభిమానులు అంటే దాదాపు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వచ్చినప్పుడు అంటే దాదాపు ఒక 5:35 ఇక్కడికి చేరుకున్నప్పటికీ ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు అయితే రావడం జరిగింది. ఇక నందమూరి వారి కుటుంబం ఎప్పుడైతే ఆ ఇంటి నుంచి బయలుదేరడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళు వచ్చేటువంటి సమయంలో కావచ్చు అభిమానులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. అక్కడ అభిమానులకు సంబంధించి కావచ్చు, ఇక్కడికి ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ప్రోటోకాల్కి సంబంధించి కావచ్చు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే తలెత్తాయి. ఎందుకంటే ఉదయం ఎన్టీఆర్ సీఎం అని చెప్పేసి నినాదాలు పెద్ద ఎత్తున చేయడం, దీంతో పాటు కొంతవరకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఒక 2 నెలల సమయమే ఉంది కాబట్టి కొంత కాంట్రవర్సీ అయ్యేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదని చెప్పాలి మనిష. రైట్, థ్యాంక్ యూ రాణి. I'm going to go to the hospital.